हाय फ्रेंड्स अंदर की नमस्ते नेन मीएचआर मन चैनल इप्पटि वरकु सब्सक्राइब चेसुकोपोते प्लीज सब्सक्राइब चेसुकोंडि मन मल्टीमीटर पाड़ैपोयिंदनि अमेज़न लो ओक मल्टीमीटर आर्डर चेशानंडि ई चूडंडि असलु वर्क चेयट्लेदु इदि अंदुकने अमेज़न लो नेनु ओक मल्टीमीटर आर्डर चेशानु इप्पुडु वस्तुंदि अदि मीकु चूपिस्तानु ओके बाय फ्रेंड्स इदेनंडि आ डिजिटल मल्टीमीटर इप्पुडु दीन्नि मनं अनबॉक्सिंग चेसि चूद्दां इदि चैना देनंडि इंडिया दैते कादु ఇదిగోనండి ఇక్కడ చూడండి ఒక మల్టీమీటర్ అయితే ఇక్కడ ఉంది తర్వాత ఒక 9 వోల్టేజ్ బ్యాటరీ ఒకటి ఇచ్చాడండి తర్వాత 2 ప్రోక్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఎర్త్ ఫేస్ ప్రోక్స్ రెండు అలాగే ఒక మాన్యువల్ గైడ్ అండి ఇంతకంటే ఏమీ లేదు దీనిలో ఇవి తీసి ప్రస్తానికి పక్కన పెట్టి मल्टीमीटर अच्छे चूसर कदा इला लाइट वेटे दी बैटरी वेय इला केस तीसेकोवाली इपड़ू बैक उ कदा दी ओपन चेसुकोवाली ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత దీనికి బయటికి ఒక ఎక్స్టెన్షన్ వైర్ ఇచ్చారు చూసారు కదా ఈ బ్యాటరీని దానికి కనెక్ట్ చేయాలి ఇలా జాగ్రత్తగా కనెక్ట్ చేసి ఇలా లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి చూడండి ఆన్ అయ్యింది ఇప్పుడు జూమ్ లో చేయిస్తున్నాను చూడండి ఆఫ్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ వోల్టేజ్ అని కనిపిస్తుంది చూసారా 200 వోల్టేజ్ అలాగే 600 వోల్టేజ్ అని ఉంది ఇది మన ఏసీ కరెంట్ చెక్ చేయడానికండి ఆ తర్వాత ఇక్కడ యాంప్స్ అని కనిపిస్తుంది చూసారా ఇది కూడా డీసీ కరెంట్ చెక్ చేయడానికి అలాగే ఇటు పక్క కూడా వోల్టేజ్ అని కనిపిస్తుంది చూసారా ఇది కూడా డీసీ కేనండి ఆ తర్వాత వీట్లో ఇక్కడ కంటిన్యూటీ టెస్ట్ గాని అలాగే రెసిస్టర్స్ చెక్ చేసుకోవడానికి గాని ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి దీన్ని మెయిన్ వాడేది డీసీ కి అలాగే ఏసీ కరెంట్ చెక్ చేయడానికి ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కే కాబట్టి ఇది మనకి బాగా యూస్ అవుతుందండి ఒకసారి మీకు దీన్ని చెక్ చేసి చూపిస్తాను ఫస్ట్ మనం ఏసీ చెక్ చేసి చూద్దాం ఏసీ చెక్ చేసుకోవాలంటే మనం దీన్ని ఇదిగో ఇక్కడ చూశారు కదా 200 వోల్టేజ్ అలాగే 600 వోల్టేజ్ అని ఉంది మనం మన ఇంట్లో కరెంట్ 230 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దీన్ని 600 లో పెట్టుకోవాలండి ఇదిగో ఇలాగు ఒకసారి ఆఫ్ చేసి మనం ఈ ప్రోక్స్ కూడా కనెక్ట్ చేసుకుందాం మనం ఏసీ కరెంట్ ని చెక్ చేయడానికి ఇప్పుడు ఇరుగానండి న్యూట్రల్ లో పెట్టేసుకున్నాం రెడ్ మాత్రం ఇదిగో 600 వోల్టేజ్ అని ఉంది చూసారా దీనిలో పెట్టేసుకున్నాం చూడండి ఇదిగోనండి ఏసీ బోర్డు ఆఫ్ ఆన్ ఇప్పుడు మనం దీన్ని
మన ఇంట్లో కరెంట్ 200 వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటుంది అంటే 240 250 230 అలా వస్తుంది కాబట్టి మనం 200 లో పెట్టుకోకూడదు 600 లో పెట్టుకున్నా చూడండి ఇదిగో ఇక్కడ జీరోస్ అయితే అపియర్ అయినే ఇదిగోనండి ఆన్ చేశాను చూసారా ఇక్కడ ఏమీ చూపించట్లేదండి 230 గాని 240 గాని చూపించాలి అంటే ఇది వర్క్ చేయటం లేదు ప్రోక్స్ మార్చి చూస్తాను మార్చిన సేమ్ రిజల్ట్స్ ఏం లేదు కనెక్షన్ కూడా కరెక్ట్ గా ఇచ్చింది చూడండి ఇదిగోనండి నో ఇది వర్క్ చేయట్లేదు ఓకే డిసి కి చెక్ చేద్దాం ఒకసారి ఇప్పుడు మనం డిసి చెక్ చేయాలంటే 12 వోల్టేజ్ చెక్ చేయాలి మనం అందుకని మనం ఇక్కడ 2 లో కాదండి 20 వోల్టేజ్ లో పెట్టుకున్నాం చూడండి ఇది బైక్ బ్యాటరీ అండి దీంతో 12 వోల్టేజ్ ఉంటుంది డిసి ప్లస్ కు ప్లస్ అలాగే మైనస్ కు మైనస్ పెట్టి చెక్ చేద్దాం స్టిల్ నో అండి జీరో ఇది వేస్ట్ కాబట్టి మీరైతే ఏది పడితే అది ఆర్డర్ చేయొద్దండి నాకైతే ఎప్పుడు ఇలా అవలేదు దీనిలో మాత్రం బాగా జలక్ ఇచ్చేసాడండి మీరైతే చూసి మంచి క్వాలిటీ కొనుక్కోండి అవసరమైతే ఆఫ్లైన్ లో స్టోర్స్ లో ఎక్కడన్నా ఉంటే చెక్ చేసి చక్కగా తీసుకోండి ఇప్పుడు నేను దీన్ని రిటర్న్ పెట్టాల్సిందేను యాక్సెప్ట్ చేస్తాడో లేదో ఒకసారి చూద్దాం అది కూడా మీకు చూపిస్తాను కొన్నైతే అసలు రిటర్న్ చేయటం లేదు మనలాంటి వాళ్ళు కొనేవాళ్ళు చాలా నష్టపోతున్నారు రిటర్న్ పాలసీలు కొన్నిటికి ఉండటం లేదు దీనికి ఉందో లేదో తెలియదు 7 డేస్ రీప్లేస్మెంట్ అయితే ఇచ్చాడు ఒకసారి చెక్ చేసి చూద్దాం ఇదిగోనండి ఆర్డర్ ఇక్కడ రీప్లేస్ పెట్టేశాను చూసారా టోటల్ వర్క్ చేయట్లేదు చెత్త సరుకు అందుకే ఆర్డర్ రీప్లేస్ పెట్టాను చూడండి ఇదిగోనండి యాక్సెప్ట్ అయితే చేశారు ఇదన్నమాట ఇదిగో కన్ఫర్మ్ యువర్ ఆర్డర్ రిటర్న్ అని పడింది చూసారు ఇక్కడ ఇదిగో పేమెంట్ కూడా జీరో అంటే ఇంతకు ముందు దానికి ఆల్రెడీ కట్టేశాను కాబట్టి మళ్ళీ వచ్చే రిటర్న్ దానికి ఇంకా పేమెంట్ జీరో చూపిస్తుందండి ఇక్కడ అందుకోసమే మీరు చూసి మంచివి సెలెక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇలాగే ఉంటుంది ఇది 350 కి వస్తుంది కొంచెం ఫీచర్స్ అన్ని బాగున్నాయని నేను ఆర్డర్ చేశాను ఇది పక్క చైనా పీసు చూశారు కదా అసలు ఏ విధంగానూ వర్క్ చేయట్లేదు అందుకే నేను దీన్ని రిటర్న్ పంపించేస్తున్నానండి చూశారు కదా మీరు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి ఏవి పడితే అవి బుక్ చేయొద్దండి నేను దీనికైతే దీనికి 1 స్టార్ ఇవ్వటం కూడా వేస్ట్ అండి జీరో ఇవ్వాలి కాకపోతే అక్కడ జీరో స్టార్ ఉండదు కాబట్టి నేను 1 స్టార్ ఇస్తున్నాను చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బై బై